ఇక సింగరేణి కోసం కార్మిక సంఘాలు సేవ్ సింగరేణి అంటూ ప్రధాని పర్యటన సందర్భంగా ఉద్యమం చేసిన నేపథ్యంలో ప్రధాని పూర్తిగా సింగరేణికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా సింగరేణి ఏదైనా అమ్మకం అంటూ జరిగితే అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగాలి. సింగరేణి 49% మాత్రమే కేంద్రము, 51% రాష్ట్రం, కాబట్టి మీరు వారినే అడగండి అంటూ కార్మిక సంఘాలకి ఆయన ఒక సూచన లేదా హెచ్చరిక చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ప్రధాని ఆంతర్యం ఏంటి, అసలు సింగరేణికి సంబంధించి అటు రాజకీయ పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ అదేవిధంగా ఇటు కార్మిక సంఘాలు ఇన్క్లూడింగ్ బీజేపీ అనుకూల కార్మిక సంఘంతో సహా ఎందుకు ఉద్యమించాల్సి వచ్చిన ఈ ప్రధాని పర్యటన సందర్భంగా దీనికి సంబంధించి మా ఆదిలాబాద్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి సింగరేణికి సంబంధించి ప్రధాని ఒక క్లారిటీ ఇచ్చారు ఈరోజు, సింగరేణిని మేము ఎట్టి పరిస్థితుల్లో అమ్మము అని చెప్పి. ఆ నేపథ్యంలో అసలు ఏదన్నా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరగాలి, ఎందుకంటే 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని. ఈ నేపథ్యంలో అసలు ఏంటి కార్మిక సంఘాల ఆందోళనకి కారణం ఏంటి, ప్రధాని క్లారిటీని ఎలా తీసుకోవాలి? మేడం, ముఖ్యంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తామని చెప్పేసి ఆ పర్యటన ఖరారైనప్పటి నుంచి కూడా తెలంగాణలో మాత్రం రాజకీయం వేడెక్కించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఏఐటీసీ కావచ్చు, సిఐటీ కావచ్చు, అదేవిధంగా ఐఎన్టీసీ కావచ్చు, ప్రధాన జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా, దానికి తోడు టీఆర్ఎస్ అనుబంధ సంఘం అంటే టీజీబీ కేసు కూడా నరేంద్ర మోడీ పర్యటన మాత్రం వ్యతిరేకించి వచ్చాయి. ప్రధానంగా 4 డిమాండ్లతో వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా విభజన హామీలు అమలు చేయాలి, అదేవిధంగా కార్మిక చట్టాలను కాలరాస్తున్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించరాదు, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపినటువంటి నరేంద్ర మోడీ వాటిని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ప్రధాన ఎజెండా సింగరేణి కాలరీసినటువంటి మైన్స్ ను కూడా, బొగ్గుబావులను కూడా ప్రభుత్వం వేలం వేస్తుంది. అందులో భాగంగా దీన్ని సింగరేణిలో కూడా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీని ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో వచ్చినటువంటి పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి కూడా జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున గత 3 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గోబ్యాక నినాదాలతోటి కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ రోజు కూడా మీటింగ్ సమయానికి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలు, అదేవిధంగా నల్లబాద్ జిల్లా ప్రదర్శనలు, అదేవిధంగా ఈ విధంగా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆఖరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని సాంబశివరావు గారు కూడా గోదావరికి రావడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అతను సాంబశివరావు గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతికి నరేంద్ర మోడీ గారిని పిలిస్తే ఏదైనా లాభం జరుగుతుందేమో అనుకుంటే గానీ అప్పుడు మోడీ గారు కూడా వచ్చి చెంబులో నీళ్లు కుండలో మట్టి తీసుకువచ్చి అక్కడ మోసం చేసిండు, అట్లనే కూడా తెలంగాణ ప్రజలను కూడా మోసం చేయడానికి నరేంద్ర మోడీ వచ్చిండని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే నరేంద్ర మోడీ గారు ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సింగరేణి ప్రైవేటీకరణ అనేది మా చేతుల్లో లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంటుంది, కేంద్రానికి కేవలం 49% వాటా ఉంటుంది, కాబట్టి మేమెందుకు ప్రైవేటీకరణ చేస్తున్నాం, ప్రైవేటీకరణ చేస్తున్న వ్యక్తులను అడగండి, ప్రైవేటీకరణ వైపు మేము మొగ్గు చూపడం లేదు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అనడంతో కూడా ఒకసారిగా కార్మిక సంఘాలు కలవరం రేకెత్తించని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా మనం కార్మిక సంఘ నేతలను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ 2015 ఎంఎండిఆర్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకువచ్చి అందులో బొగ్గు వేలానికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవడం జరిగింది. బొగ్గు వేలానికి సంబంధించినటువంటివి కూడా కేంద్రమే పరిశీలిస్తుంది. అందులో భాగంగా 7 బొగ్గు బావులు ఇప్పటి వరకు కూడా బొగ్గు బ్లాక్లను వేలం వేస్తే కేంద్రం ఎందుకు అడ్డుకోలేదు, కేంద్రము నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాటలు కూడా పచ్చి అబద్ధము, సింగరేణిని కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపే ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసినాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈ విధంగా దగాకూరు మాటలు మాట్లాడి అని చెప్పేసి కూడా వామపక్షాలు ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంతేకాకుండా టీబీజీకేఎస్ నేతలను కూడా మనం మాట్లాడడం జరిగింది. 51% వాట ఉన్నటువంటి మీరే బాధ్యులుగా చేస్తూ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన వాళ్ళు కూడా ఏమంటారంటే ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ తెలియకుండా మాట్లాడుతున్నాడు, ఇది నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేసే ప్రక్రియ చేపట్టడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వామపక్ష నేతలు చెప్తున్నటువంటి వామపక్ష నేత కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐటీసీ కానివ్వండి, సిఐటీ కానివ్వండి, వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కార్మికులను మోసం చేస్తున్నాయి, కార్మికులను దగా చేస్తున్నారు. శ్రీనివాస, ఒకటి సింగరేణికి సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించిన కార్మిక సంఘం కూడా ఉంది కదా, బిఎంఎస్ లాంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమంటున్నారు? బిఎంఎస్ కూడా పూర్తిగా
ఈ మోడీ పర్యటన నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత వ్యతిరేకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి ప్రైవేటీకరణ విషయానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో మోడీ ఏదో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఎవరైతే నిరసన చేపట్టారో, ఇటు టీజీపీకే వేసుకోవచ్చు, ఇటు కార్మిక సంఘాలు కావచ్చు, మోడీ పోతూ పోతూ ప్రైవేటీకరణ చేయడం లేదు, మా చేతులు ఏం లేదు అని చెప్పడం తోటి బంతి మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు ఒట్లో పడ్డట్టుగా మనం అర్థం చేసుకోవాలి. రేపటి నుంచి టీఆర్ఎస్ అనుబంధ సంఘాలే కావచ్చు, ఇటు ఏఐటీసీ లాంటి వామపక్షాలు కావచ్చు, కార్మికులకు వాళ్ళు ఏం సమానం చెప్తారు, అసలు ఏం జరుగుతుంది? కార్మికులు ఇప్పుడు ఒక కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకు 51% ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీనే వేలం వేస్తుంది అనేటువంటి మోడీ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసి పోవడంతో ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా మళ్ళీ కార్మికులకు వివరించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంఎండిఆర్ యాక్ట్ అనేది 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇందాక మనం ప్రకటన కూడా పంపించడం జరిగింది. ఆ ప్రకటనలో కూడా స్పష్టంగా ఈ బొగ్గు వేలాలకు సంబంధించి ఈ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి విషయాన్ని తెలిసి కూడా మోడీ ఏ విధంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది, ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే విధంగా మోడీ మాట్లాడాడని చెప్పడం జరిగింది. కుందమనేని సాంబశివరావు గారు అయితే ఇంకా అడుగు ముందుకేసి రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు జాతికి అంకితం చేస్తున్నట్టుగా ప్రభుత్వ సమ్ముతో దాన్ని అభివృద్ధి చేసి తిరిగి దీన్ని కూడా ఈ అదానికో అంబానికో అడిగి అమ్మేస్తారని చెప్పేసి కూడా సాంబశివరావు గారు ఘాటుగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అమరావతి విషయంలో ఏ విధంగా ఆంధ్ర ప్రజలను మోసం చేశాడో తెలంగాణ మోసం చేయడానికే ఈ తెలంగాణ గడ్డ మీద నరేంద్ర మోడీ రావడం జరిగింది. ఇలాంటి మాటలు చెప్తాడని చెప్పేసి ముందే వాళ్ళు ఊహించి కూడా చెప్పడం జరిగింది. అదే అనుకున్నట్టుగానే జరిగింది, మేము ఇదే మాటలు చెప్పడం జరిగింది. అబద్ధాలు చెప్పిపోతాడు మోడీ, ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టిపోయే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు వేదంగా విమర్శించడం జరిగిందో, దానికి సంబంధించి రేపు కూడా కార్మిక సంఘాలు కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దీనిపైన కూడా మేము కార్మికులను చైతన్యపరుస్తాం. ఏ విధంగా బొగ్గు వేలాలు, అది కోల్ ఇండియాలో కూడా బొగ్గు వేలాలు జరుగుతున్నాయి, జరుగుతున్నప్పుడు వాటిని అరికట్టలేని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు సింగరేణిని మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్తే మాత్రం నమ్మే సఖ్యం లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. 51% సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉన్నప్పటికీ బొగ్గు బావుల వేలం అనేది కేంద్రం చేతిలో, అధికారం కేంద్రం చేతిలో వచ్చే విధంగా 2015లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి విరుద్ధంగా ఈరోజు ప్రధాని మాట్లాడిన మాటలు ఉన్నాయని చెప్పి సింగరేణి కార్మికులు ఆరోపి